రింగ్ రింగ్ అనుకుంటా, వాచ్ అనుకుంటా కదా. కాదు రింగ్. సరే ఓకే. కాదు అవును, గ్రామ్ టెలిఫోన్. నిజమే నిజమే. ఏంటి గ్రామ్ టెలిఫోన్? ఏంటి గ్రామ్ టెలిఫోన్ ఇచ్చారన్నమాట తను, సింగర్ కదా. అది ఇంకా అప్పుడు ఈ లవ్ కూడా బయటపడక ముందు. ఓకే, ఇదేంటంటే లవ్ బయటపడిన తర్వాత. ఓకే, మరి మీరేమి ఇచ్చారు గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్? నేను ఎప్పుడు ఇట్లా కొన్నవి ఇవ్వలేదు, నేను చేత్తో చేసేదాన్ని అనమాట. లైక్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ ఇచ్చేదాన్ని నేను, లైక్ ఫోటో ఫ్రేమ్స్ కానీ. అండ్ ఒకటైతే ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది తలుచుకుంటే, బెస్ట్ ఫియాన్సీ సర్టిఫికెట్ అని ఒకటి ఇచ్చాను అనమాట. ఆ సర్టిఫికెట్ మొత్తం నేనే డిజైన్ చేసి, ఆ బ్రేస్లెట్ కూడా అది పర్సనలైజ్డ్ గానే చేపించాను. సిల్వర్ బ్రేస్లెట్ ఎన్నో ఎస్ అని చెప్పేసి రాపిచ్చి అది కూడా పర్సనలైజ్డ్. అలా నేను పర్సనలైజ్డ్ సర్టిఫికెట్ అనేది కొత్తగా వింటున్నాను. అది అందులో ఉన్న మ్యాటర్ మొత్తం నేనే టైప్ అవుట్ చేసి ఆ సర్టిఫికెట్ అంతా ఆన్లైన్ లో డిజైన్ చేసి దాన్ని ప్రింట్ తీసి, దాన్ని ప్రింట్ తీసి దాన్ని మళ్ళీ ఆ గ్లాస్ ఫ్రేమ్ కట్టించి మొత్తం అసలు మీ రియాక్షన్ ఏంటి అప్పుడు ఆ సర్టిఫికేట్ చూసి? బెస్ట్ సర్టిఫికేట్ అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా అని పెట్టాము. నిజంగా మాకు కూడా అనిపిస్తుంది, మేము కూడా వినలేదు. ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి. ఓకే, బెస్ట్ ఫియాన్సీ సర్టిఫికేట్ నిజంగా ఒక ఇన్నోవేటివ్ థాట్ అనమాట. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటారు కూడా నెక్స్ట్ తర్వాత. ఓకే, మ్యారేజ్ అయిపోయింది, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు బిజీ బిజీగా గడిపేస్తున్నారు, మీ టైం స్పేస్ ని ఎలా మేనేజ్ చేసుకుంటూ మీ మూమెంట్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? నేను ప్రొఫెషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను, బేసిక్గా చాలా మంది ఏంటంటే వర్క్ చేస్తుంటే క్వాలిటీ టైం అంటారు. మన లైఫ్లో ది బెస్ట్ క్వాలిటీ టైం ఏంటంటే మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే బెస్ట్ క్వాలిటీ టైం. దాని తర్వాత ప్రొఫెషన్ కూడా సెకండ్ క్వాలిటీ టైం. ఓకే, ఎందుకంటే ప్రొఫెషన్ అనేది మనం ఒక ఏజ్ వరకు చేయగలుగుతాం, ఆ ఏజ్ తర్వాత సేవింగ్ అనేది మనీ అనేది ఏ విధంగా ఎర్నింగ్ చేయగలుగుతాం మనం. కానీ కొన్ని ఎమోషన్స్ ఆ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ ఉన్నటువంటి బాండింగ్స్, ఆ డేస్, ఆ టైం ఏంటంటే మనం సంపాదించి మొత్తం సేవింగ్ అంతా చేసుకున్న తర్వాత దాని మీద టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు చేయాలి. ఇప్పుడు 6 ఇయర్స్ వచ్చాక తీర్థయాత్రకి వెళ్ళాలి తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు ఇప్పుడు బ్యాంకాక్ ఇప్పుడు పోగలుగుతాం, ఫారిన్కి యూఎస్ఏకి ఇప్పుడు వెళ్ళగలుగుతాం, అప్పుడు పోలేం కదా. సో అందుకని నేను ప్రొఫెషన్కి ఎంత ఇంపార్టెన్స్ నేను టైం ఇస్తానో అంత ఇంపార్టెన్స్ ఫ్యామిలీ కూడా ఇస్తా. సో అందుకని వీక్లో సాటర్డే సండే మట్టుకు సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటా. మరీ అవుట్పుట్స్ త్వరగా అయిపోతే మూవీ రిలీజ్ ఉంటాయి, రిలీజ్ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని వర్క్ చేసి ఇస్తాను. అట్లా ఫుల్ టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు నేను కూడా స్టూడియోకి వెళ్ళిపోతా. ఓకే, ఇక్కడ ఇంకోటి ప్లస్ ఏంటంటే ఇద్దరు సేమ్ ప్రొఫెషన్, అసిస్టెంట్ సపోర్టర్, సపోర్టర్ ఇస్ ద బెస్ట్. ఓకే, సేమ్ ప్రొఫెషన్ కాబట్టి ఏదన్నా మీరు ప్లస్లు మైనస్లు షేర్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ప్రొఫెషన్ వైజ్గా మెయిన్ సింగింగ్ గురించి కానీ తను మీకు ఏదైనా చెప్పినప్పుడు లేదంటే షకీల్ మీకు ఏమైనా చెప్పినప్పుడు ఎలా ఉంటాయి మీ ఫీడ్బ్యాక్స్ కావచ్చు, దానికి సంబంధించిన కామెంట్స్ కావచ్చు, ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చాలా పాజిటివ్గా తీసుకుంటాం, అందులో అయితే నెగిటివిటీ ఏం లేదు. నా ఫీలింగ్ కూడా ఏంటంటే ఏదన్నా మైనస్ ఉంటే అది ఇంటి లోపల నేను చెప్పినప్పుడే అది ఎండ్ అయిపోవాలి. ఇక్కడ నేను పొగిడేసి ఇంటి బయటకు వెళ్ళిన తర్వాత అది ఇంకెవరో చెప్పకూడదు. ఓకే, అది నేను బాగా నమ్ముతాను. ఇన్ఫాక్ట్ ఇద్దరం అది బాగా నమ్ముతాం. సో దస్ a lot of criticism, constructive criticism. Okay, ippudu meer enni songs paadaru kada, meeku baaga ishtamaina song edi ok sari maa kosam paadandi. ఎప్పుడు ఇది చాలా టఫ్ క్వశ్చన్. అందరూ సాంగ్స్ పాడారు కదా, మీకు ఇష్టమైన పాట కాదు, మీరు పాడిన సాంగ్స్ లో కాదు, షకీల్ గురించి మీరు తన కోసం పాడే పాట. తన కోసమా? తన కోసం ఒక పాట. ఏది పాడతా చెప్పండి? ఏది? ఓకే, ఏది పాడుతుంది అనుకుంటున్నారు? ఒకటే చెప్తాను. ఓకే పాడండి, ఇప్పుడు ఇద్దరు కలిసి పాడండి, ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే, తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే, ఒక దీపం పోలే ప్రతిబింబం నిన్నే,
కొలుచుకుందు కైబాసలు చేయుచుంటినే. ఓకే, మరి మీరు కూడా తన కోసం నిజంగా తన ప్రేమని ఆ పాటలో చాలా బాగా వ్యక్తపరిచారు. ఆ ఫీలింగ్ తెలుస్తోంది. మీరు కూడా తన కోసం ఒక పాట పాడండి. నా సాంగ్యం ఉంది. నిలి నిలి మేఘమా, నువ్వే నలు నల ప్రాణమా, చుక్కల నడుమనున్నావు చందమ రూపమా, నిన్ను కోరింది నా ప్రాణమే, నీ చేస్తున్న నీ ధ్యానమే, నీ ఊహల రెక్కలతో వేరుస్తూ ఉన్నానిలా, ఏం చేసావే నా ప్రాణమా, నా చిన్ని గుండెల్లో నా సరిగం, నీ ఓర చూపు వలపు నవ్వుతో బంధించావే ప్రేమ, ఏం చేసావే నా ప్రాణమా, నా చిన్ని గుండెల్లో నా సరిగమ, నీ ఓర చూపు వలపు నవ్వుతో బంధించావే ప్రేమ. నిజంగా మీరు కూడా సింగరే కదా? చాలా బాగా పాడారు. తను పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఇది? తనైతేనే ఇంత బాగా పాడింది, ఇంకెవరికి కూడా పాడడం సెట్ కాదు అనిపించిన పాట అనిపించే ఇప్పుడు రీసెంట్గా నా